ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల వేడి స్టార్ట్ అయిపోయింది. May 13th జరిగేటువంటి ఎన్నికల కురుక్షేత్రానికి అన్ని రాజకీయ పక్షాలు ఇప్పటికే ప్రజలకు వెళ్తున్నారు. ఓటర్లను చైతన్యవంతం చేసే పనిలో పడ్డారు. తమ ఓటర్లను ప్రసన్నం చేసుకుని రాబోయేటువంటి ఆ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అధికారము ప్రతిపక్ష పార్టీలు, అదేవిధంగా మరోవైపు షర్మిలా పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. బస్సు యాత్ర పేరుతో మేమంతా సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన చేస్తున్నారు. అదేవిధంగా మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రజాగలం పేరుతో అన్ని జిల్లాల్లో తిరుగుతూ ఉన్నారు. ఓట ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి తాము ఏం చేస్తామనేటువంటి సూపర్ సిక్స్ పథకాలను పబ్లిక్లో వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు న్యాయయాత్ర పేరుతో ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, తన అన్న జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను ప్రజలను పట్టించుకోవడం లేదు, పీడిస్తున్నారు, పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. మద్యం మాఫియాతో పాటు పెద్ద ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు, సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చారంటూ పెద్ద ఎత్తున షర్మిలా విమర్శించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏ జిల్లాకి వెళ్ళినా ఆ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక సమస్యలతో పాటు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలి, ఇలాంటి వారు అవసరం లేదని షర్మిల తమ న్యాయయాత్రలో చెప్పేటువంటి పరిస్థితి ఉంది. వైపు ఈరోజు కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిన్ననే కోడుమూరు నియోజకవర్గ కేంద్రం కోడుమూరు పట్టణంలో షర్మిల న్యాయయాత్ర ముగిసింది. ఇవాళ కర్నూలు బళ్ళారి చౌరస్తాను మొదలుకొని కర్నూలులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలు, నగరంలో ఉన్నటువంటి వీధులు గుండా న్యాయయాత్ర రోడ్ షో ద్వారా షర్మిల ప్రజలకు వెళ్తున్నారు. బళ్ళారి చౌరస్తాలో 10 గంటలకు ప్రారంభమైనటువంటి న్యాయయాత్ర రాజ్విహార్ సర్కిల్, అదేవిధంగా కిడ్స్ వరల్డ్, కొడ్డారెడ్డి బుర్జు, పూల మార్కెటు, పాత బజారు, ఓల్డ్ సిటీతో పాటు సాయంకాలం 5 గంటల ప్రాంతంలో జోహరాపురం గ్రామానికి చేరుకుంటుంది. జోహరాపురం నుంచి పక్కనున్నటువంటి నంద్యాల జిల్లాలో ప్రవేశించనుంది ఇవాళ న్యాయయాత్ర. అయితే ఈ 2 రోజుల పాటు కర్నూలు జిల్లాలో షర్మిల చేసేటువంటి న్యాయయాత్రకు పెద్ద ఎత్తున స్పందన వస్తుందని కనుకోవచ్చు. ఎక్కడ కనిపించినా సరే, అంటే మనం ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగినటువంటి సభ కావచ్చు, లేకపోతే ఆదోని, అదేవిధంగా నిన్న కోడుమూరులో జరిగినటువంటి సభలకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలొచ్చారు. ఏం చెబుతుంది షర్మిల, ఏం చేయబోతున్నారు షర్మిల, కాంగ్రెస్ పార్టీకి పూర్వభోయం ఏమైనా తీసుకొస్తారా అనేటువంటి ఆసక్తికరంగా వచ్చేటువంటి చూసేవాళ్ళు ఒకరైతే పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఇప్పటి వరకు కొంతమంది వైసీపీలోను మరికొంతమంది టీడీపీలోను కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వారంతా కూడా టోటల్గా పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్ళకి ఆహ్వానిస్తూనే తమ న్యాయయాత్రను ముందుకు తీసుకెళ్తున్నారు. వచ్చేటువంటి ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాలనేటువంటి లక్ష్యంతో వైఎస్ షర్మిల పనిచేస్తున్నారు. ఇవాళ కర్నూలు జిల్లాలో జరిగేటువంటి న్యాయయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతుంది. బళ్ళారి చౌరస్తా మొదలుకొని జోహరాపురంకి సాయంకాలం చేరుకున్న తర్వాత రేపటి రోజున నంద్యాలలో ప్రవేశిస్తుంది. నంద్యాల జిల్లాలో న్యాయయాత్ర కొనసాగిస్తున్నారు షర్మిల. వీడియో జిల్లా చంద్రశేఖర్తో వస్తే నాటి కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.